నన్ను ఎవడైనా చంపుతానని భయపడే అవసరం లేదు. వట్టియే గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లివేటి అదేంటి, దాని పేరేంది, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోసం చేశారు దానిలో. మొన్న కరీంనగర్ లో నేను మాట్లాడిన కానించి నన్ను తిట్టింది కూడా తిడతానుగా. నేను తప్పు మాట్లాడినట ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప అవద్దమా? నేను చెప్తున్న మాట నిజంగా ఇవ్వాలండి. ఇలా మీరు వింటున్నారు, ఇద్దరు ఉపన్యాసాలు వింటున్నారు, రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు వింటున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉపన్యాసాలు కూడా వింటున్నారు. వాళ్ళు ఎంత లొల్లి పెడుతున్నారండి, మైకులు వలిగిపోతున్నాయి. ఇవల మీద పెడతాను లొల్లి వాళ్ళు. 65 ఏండ్లు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? 73 ఏండ్లలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవద్దమా? 11 ఏండ్లు బీజేపీ పరిపాలించింది నిజం కాదా? ఈ 65 ఏండ్లు మీరు చాలా 6 చందమామలు 7 సూర్యులు పెడితే దేశం వెలిగిపోతుండే కదా? ఎందుకు పెట్టలేకపోయిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేకపోయిందని అడిగితే ఇతరులను నిందిస్తారా, తిడతారా, దాడి చేస్తారా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? నేను చెప్పింది ఏది అబద్ధం, ఏదైనా అబద్ధం ఉన్నదా? 65 ఏండ్లు వీళ్ళు పరిపాలిస్తే మధ్యలో మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, విపీ సింగ్, చంద్రశేఖర్, గుజరాల్, దేవేగౌడ ఇట్లాంటి వాళ్ళు ఒక 6-7 ఏండ్లు ఉన్నారు. వాళ్ళని ఉండరు, వాళ్ళని దించేసింది ఈ 2 పార్టీలే. ఇవాళ ఈ దేశంలో ఈ 2 పార్టీలతో కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నేను చెప్తా మీకు ఇంకా విషయాలు చాలా చెప్పాల్సిన అవసరం ఉంది.